దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 2:7 నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇస్తున్న వాగ్దానం. ఆ దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడై ఉన్నాను, మీకేది తక్కువ కాదు. నిజంగా దేవుడు తోడుండే దేవుడు. అంతకుముందు 1:30 కానుండి మనం చూస్తే మనకు తోడుగా ఉన్న దేవుడు ఎక్కడుంటాడు? అక్కడ అంటున్నాడు, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా అన్నాడు. మన దేవుడు మనకు తోడుగా ఉండేవాడు, మన ముందర నడిచేవాడు. అంటే ఏ శత్రువు వచ్చినా శత్రువుకి కనపడేది దేవుడే, శత్రువును ఎదుర్కొనేది దేవుడే. మన శత్రువైన అపవాది మన మీదకి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టి మన కుటుంబాన్ని నాశనం చేద్దాం అనుకున్న మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉండే దేవుడు, మన ముందర నడిచే దేవుడు, శత్రువును ఎదుర్కొని వాడి శక్తులన్నిటినీ పారద్రోలే దేవుడు. అది అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా మీకు ముందరగా నడిచిన దేవుడు. మీ కన్నుల ఎదుట అడవిలో చేశాడే, అరణ్యంలో చేశాడే, అలా చేసినట్లు ఇక మీదట కూడా మీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. ప్రియ దైవ జనాంగమా, అడవిలో అరణ్యములో ఏం చేశాడు దేవుడు? వారికి ఏది తక్కువ కాకుండా ఆకాశము నుండి వారికి దేవదూతలు తినే ఆహారం మన్నాను వర్షంలా కురిపించాడు. కడుపు నిండా తృప్తిగా తినేవారు వారు. మన్నా మాత్రమే కాదు, ఒకరోజున వారు అడిగారు, అయ్యా నాన్ వెజిటేరియన్ తిని చాలా రోజులు అయింది, మేము నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినాలని ఉందయ్యా, ఒక పూట మా కోసం ఇవ్వవా అని అడిగితే, ఒక పూట ఏం కర్మ, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 4 రోజులు మీకు ఇస్తాను, ప్రతి పూట ఇస్తాను మీకు. సమృద్ధిగా దేవుడు ఇచ్చాడండి, పూరేళ్లను వారికి అనుగ్రహించాడు. ఎంత సమృద్ధో విస్తారంగా దేవుడు వారికి ఇచ్చాడు. చాలు బాబు ఇక మా వల్ల కాదు అన్నంత వరకు వారు కోరింది వారికి తృప్తిగా పెట్టి వారిని తృప్తిపరిచాడు. అందుకే అంటున్నాడు, మీకోసం అడవిలో చేసినట్లు, మీకోసం అరణ్యంలో చేసినట్లు, ఇంతకు ముందు మీకోసం చేసినట్లు ఇక మీదట కూడా మీకోసం నేను చేయబోతున్నాను. మీకేది తక్కువ కాదు, ఎందుకంటే నేను మీతో కూడా రాబోతున్నాను. అక్కడ అంటున్నాడు, మీరు ఈ చోటికి చేరు వరకు, అంటే దాని అర్థం మీరు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు మీ మార్గం అంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చిన సంగతిని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడండి. ఈరోజు వరకు నిజంగా ఎన్నో ఆపదలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, వాటన్నిటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా మన దేవుడు మనల్ని ఎత్తుకున్న కారణాన్నే ఈరోజు వరకు ఇంకా మనం సజీవ లెక్కలో ఉన్నాం. లేదంటే ఎప్పుడూ మన ప్రజలు మనల్ని మర్చిపోయేవాళ్ళు. ఈరోజు వరకు మనల్ని ఎత్తుకొని ఈరోజు వరకు నడిపించుకొని వచ్చిన సంగతిని జ్ఞాపకం చేసుకోండి. నేటి వరకు సహాయం చేసిన దేవుడు రానున్న దినాల్లో మరి ఎక్కువగా మనకు సహాయం చేయబోతున్నాడు, మరి ఎక్కువగా మనల్ని పోషించబోతున్నాడు. ఈరోజున దేవుడు ఇస్తున్న ఈ అద్భుతమైన వాగ్దానం మరలా మన మధ్యలో తలంచుకుందాం. మన దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడున్నాను, మీకేది తక్కువ కాదు. అంత సమృద్ధిలో మన దేవుడు నడిపించే దేవుడు. దావీదు భక్తుడు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నిండి పొర్లే జీవితం వింటున్న మనందరికీ ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. వారికి తోడుగా ఉండి వారికి ఏదీ తక్కువ కాకుండా పొంగి పొర్లే అనుభూతిని వారికి అనుగ్రహించాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.